హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 to 16 months ఈ టైం ఫ్రేమ్ ఇది కాబట్టి దీన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత మనం చెప్పేది చూడండి, బై అబో అంటే బై అబో, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. చాలామంది కొంతమంది ఏం చేస్తున్నారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బై అబో చెప్పామనుకోండి, కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనేస్తున్నారు. అలా చేయబాకండి, క్లియర్గా ఫాలో చేసుకోండి. బై అబో అంటే బై అబోనే చేయాలి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనండి. ఎందుకంటే అంటున్నాను, దానివల్ల మీకు ఎలా చెప్పాలంటే ఆ ట్రెండ్ బ్రేక్ అవ్వకపోతే ఆ స్టాక్ వచ్చి పైకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే చీప్గా దొరుకుతుందని కొనేస్తారు కొంతమంది. అది మనం అనుకోవచ్చు, మనం తక్కువ ప్రైస్లో కొంటున్నాం, ఇంకా తక్కువ వెళ్ళిపోతే ఏం చేస్తారు, ట్రిగర్ అవ్వకపోతే. అదే ట్రిగర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 500 పెరిగితే అప్పుడు మనం కొనిందే లో ప్రైస్ అనిపిస్తుంది. అది ఇది ఫాలో చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి ఓమ్ ఇన్ఫ్రా. చూడండి, ఓమ్ ఇన్ఫ్రా, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా ఓమ్ ఇన్ఫ్రాల్ అని ఉంటుంది, OMINFRAL అని ఉంటుంది ఈ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 141 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబో 161 రూపాయి పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, 161 రూపాయి పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 274 రూపాయలు మొదటి టార్గెట్, 391 రూపాయి రెండో టార్గెట్, 578 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 85 రూపాయలు స్టాప్ లాస్ అంటే, అది లీస్ట్ అంటే 49. అది 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 1,350 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఓమ్ ఇన్ఫ్రా. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జరుపుతున్నాము. June 15 and 16 2 డేస్ వర్క్షాప్. ఇది వచ్చి 50% సీట్స్ కంప్లీటెడ్ అండి, ఇంకా 50% ఉంది కాబట్టి లిమిటెడ్ సీట్సే. కాబట్టి హైదరాబాద్ వచ్చి ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు, ఎర్లీగానే బుకింగ్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఇంకోటి ఇది ఎట్లా అంటే, ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలరు. అది తర్వాత మనం చెప్పించేది ఒక 2 సబ్జెక్ట్, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ వండర్ఫుల్ స్ట్రాటజీ, మరొకటి వచ్చి బాటమ్స్, ఎగ్జాక్ట్గా బాటంలో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాము. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి NFL. చూడండి, NFL నేషనల్ ఫర్టిలైజర్స్, NFL అని ఉంటుంది ఎన్ఎస్సి కోడు. ఈ స్టాక్ కూడా చూడండి, ఈ స్టాక్ కూడా 104 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబో 132 రూపాయలు. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇదే ఇందాక చెప్పాను కదా, 104 రూపాయలు సరే 100,000 రూపాయలు పెట్టుబడి పెడదాము అని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే 104 రూపాయలు చాలా తక్కువ ఉంది కదా, ఎలాగా 132 రూపాయలు ట్రిగర్ అవుద్ది అని వాళ్ళ ఊహ. వాళ్ళు ఏం చేస్తారంటే 104 రూపాయలకి 1,000 షేర్లు కొనేస్తారు. వాళ్ళ అదృష్టం బాగుండి 132 రూపాయలు ట్రిగర్ అయితే ఓకే, ఆల్ గుడ్. లేదు, 104 రూపాయలు కొన్న తర్వాత అది 50 రూపాయలకి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? అది కాబట్టి మార్కెట్లో అదే మీరు 132 రూపాయలు కొని అది 260 రూపాయలు పోయినా కూడా అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండేది, ప్రాబ్లం ఉండదు. ఇంకోటి 132 రూపాయలు పైన కొని అప్పుడు బై అయిన తర్వాత డిప్ అయిందంటే అప్పుడు కొనుక్కోవచ్చు,
బై అవ్వకుండా మాత్రం దయచేసి కొనద్దు. ఇట్స్ హైలీ రికమెండబుల్గా చెప్తున్నాను అది. ఎందుకంటే కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ నేను తప్పు చేశాను సార్, తెలియకుండా కొనేశాను, అది ట్రిగర్ అవుద్దనే ఒక నమ్మకంతో కొనేశాను అని అంటున్నారు. అది ఎందుకంటే స్టాక్ మార్కెట్కి రెండు సైడ్ ఉందండి, పాజిటివ్ నెగిటివ్. అది తర్వాత దీని యొక్క చూడండి, ఇది వచ్చి 132 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 207 రూపాయలు మొదటి టార్గెట్. చూడండి 207 రూపాయలు మొదటి టార్గెట్, తర్వాత 285 రూపాయలు 30 పైసలు రెండో టార్గెట్, తర్వాత 409 రూపాయలు 60 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 82 రూపాయలు స్టాప్ లాస్ అండి. చూడండి స్టాప్ లాస్ వచ్చి 82 రూపాయలు స్టాప్ లాస్, అట్లేదంటే లీస్ట్ 57 రూపాయలు. ఇది కూడా వచ్చి దాదాపు 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, 512 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది తర్వాత మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు మరొక స్టాక్ చెప్తాను. మరొక స్టాక్ వచ్చి కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్. చూడండి కళ్యాణి ఇన్వెస్ట్మెంట్స్ అంటే కేఐసిఎల్ ఈ స్టాక్ చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 3920 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబోవ్. చూడండి బై ఓన్లీ అబోవ్, 4680 రూపాయలు పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి 4680 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 7008 రూపాయలు మొదటి టార్గెట్, 9370 రూపాయలు రెండో టార్గెట్, 13134 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3190 రూపాయలు స్టాప్ లాస్, అట్లేదు అని అనుకుంటే 2480 రూపాయలు. ఈ రెండిట్లో ఏదైనా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ఇది వచ్చి దాదాపు 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది, ఇది కూడా మనకి 1700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నిఫ్టీ ఎప్పటికప్పుడు అప్డేషన్ మనం ఇస్తున్నాము. అది కాకుండా మన వెబ్సైట్లో ప్రీవియస్గా ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరిగింది వాటి డీటెయిల్స్ అన్నీ మన గ్యాలరీలో ఉంటుంది. వెబ్సైట్లో వెళ్ళి చూసారంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.